నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై దేశ రైతాంగానికి అభినందనలు తెలుపుతూ సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద సిరిసిల్ల నగర కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస ఆధ్వర్యంలో సమరాలు నిర్వహించారు. నల్ల వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గడం ముమ్మాటికి దేశ రైతాంగ విజయమని సంగీతం శ్రీనివాస అన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు కన్నెర చేస్తే ఎంతటి నియంతలైనా దిగిరాక తప్పదు అనడానికి నిదర్శనమని సంగీతం శ్రీనివాస అన్నారు. కేంద్రం తీసుకున్నటువంటి ఏవైతే మూడు రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి యావత్ ప్రపంచం అంతా ఇలా చూసేటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు ఆ రైతు వల్ల వాళ్ళు నిరసన ఎప్పుడైతే దీక్ష స్టార్ట్ చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు 700 పైసలకు రైతులు అక్కడ ప్రాణాలు ఉన్నటువంటి పరిస్థితి యావత్ ప్రపంచం అంతా గమనించ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎందరో రైతుల యొక్క కడుపు మంట, ఎందరో రైతు కుటుంబాలు అక్కడ ఆత్మహత్యలు కానీ లేకుంటే ఇతర కారణాలతో చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి కుమారుడు వారి యొక్క కాన్వాయ్లోని రైతులను నిరసన తెలుపినటువంటి రైతులను వెనుక నుంచి గుద్దీ చంపినటువంటి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి, ఈ కేంద్రం చేసినటువంటి పరిస్థితి, దానికి వర్తాసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా రైతులు ఈ రోజు నుంచి జిల్లా పాపలతోని మాకు ఈ చట్టాలు వద్దు, దీంతో మేము నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, రైతు ముందడిపోయే పరిస్థితి ఉంటుంది, కాబట్టి దయచేసి దీన్ని ఈ చట్టం రద్దు చేయండి. అన్ని పార్టీలు కూడా అందులో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఈ యొక్క రైతులకు పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ రైతు చట్టాలను వెంటనే మీరు రద్దు చేయాలని పార్లమెంట్లో కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కేంద్రం దిగివచ్చి ఇంకా ఈ రైతులతో పెట్టుకుంటే మాకు ప్రభుత్వం మనగడ లేదు, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మాకు పుట్టగదులు ఉండేటువంటి విషయాన్ని గ్రహించి కేంద్రం ఇలా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ మూడు చట్టాలను రద్దు చేసేటువంటి పరిస్థితి అంటే రైతాంగం కానీ ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ నల్ల చట్టాలు మేము ఏదైతే రద్దు చేసేదాకా మాకు మనగడలేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రతిపక్షాలకన్నిటి కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈ నిరసన ఇన్ని రోజులు చేసినటువంటి ఆ రైతాంగానికి అందరు కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రాన్ని మెడల వచ్చి ఖచ్చితంగా ఇది మేము ఇంకా పరిస్థితి లేదు, భారతదేశంలో మాకు స్థానం లేదు, రైతులకు మేము నల్ల చట్టాలు ఇది రద్దు చేయకపోతే అనేటువంటి గ్రహించి ఇలా నల్ల చట్టాలు రద్దు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా బుద్ధి వచ్చి ఈ యొక్క నల్ల చట్టాలు రైతులు